అందరికీ నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పంచభూతములతో ముడిపడిన ఒక చక్కని పద్యాన్ని గురించి తెలుసుకుందాం ఈ పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరో తెలియదు కానీ తెలుగు సాహిత్యానికి ఒక చక్కని ఆనిముత్యాన్ని మనకు అందించారు అయితే పంచభూతములను నేపథ్యంగా తీసుకొని సుందరాకాండ కథ మొత్తాన్ని ఒకే కంద పద్యంలో ఆవిష్కరించారు కవి ఇప్పుడు ఆ పద్యాన్ని తెలుసుకుందాం అంచిత చతుర్థ జాతుడు పంచమ నుంచి ద్వితీయం బుదాటి రాజు పద్యాన్ని మరొకసారి గమనించండి మిత్రులారా జాగ్రత్తగా పంచభూతములకు ముడి పెట్టుకొని చదివితే దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని సులభంగా గుర్తించవచ్చు ఏమంటున్నాడు ఇక్కడ కవి అంచిత చతుర్ధ జాతుడు అంచిత చతుర్ధ జాతుడు పంచమ నేగి ప్రథమ తనూజంగాంచి తృతీయం బచ్చట నుంచి ద్వితీయం బుదాటి వందే నోరాజు ఇక్కడ పంచభూతముల యొక్క వరుసను కనుక తీసుకున్నట్టయితే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశంగా చెప్తాం అయితే శాస్త్ర ప్రకారంగా ఆకాశము వాయువు ఆకాశము నుండి గాలి గాలి నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీరు నుండి భూమి ఏర్పడినట్టుగా శాస్త్రం చెప్తుంది మనం దాని యొక్క వరుసను తీసుకున్నప్పుడు కింది నుండి పైకి వెళ్తాం అట్లా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇప్పుడు ఈ వరుస క్రమాన్ని ఆధారంగా చేసుకొని కవి మనకు సుందరాకాండ కథ మొత్తాన్ని ఒకే కందపద్యం చిన్న కంద పద్యంలో రాసి ఇచ్చారు ఇక్కడ మనం ఈ పద్యం యొక్క అర్థాన్ని చూస్తున్నప్పుడు ఈ యొక్క అంకెలను ఆధారంగా చేసుకొని పద్యం యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలి మిత్రులారా ఒకసారి అబ్జర్వ్ చేయండి గమనించండి అంచిత చతుర్థ జాతుడు అన్నాడు అంచిత అంటే పవిత్రమైన అని అర్థం ఇక్కడ ఈ అంచిత అనేటటువంటి పదం యొక్క అవసరము మనకు పెద్దగా లేదు ఇక్కడ పవిత్ర అని చెప్పాల్సినంత ఏం లేదు పవిత్రమైనటువంటి చతుర్థ జాతుడు అంటే నాలుగో నంబర్ చతుర్థ అంటే నాలుగు చతుర్థ జాతుడు వాయునందనుడు వాయునందనుడు ఎవరండి ఆంజనేయుడు అయితే వాయునందనుడు ఆంజనేయుడు పవిత్రమైన ఆంజనేయుడు ఇట్లా అనడంకు బదులుగా ఊరికే మనము ఆంజనేయుడు అని తీసుకుందాం చతుర్థ జాతుడు చతుర్థం అంటే నాలుగు వాయువు వాయునందనుడు ఆంజనేయుడు ఈ ఆంజనేయుడు అంట పంచమ మార్గమునన్ ఏగి పంచమ అన్నాడు ఇక్కడ ఐదు నెంబర్ వేసుకోండి ఏంటిది పంచమ ఆకాశం ఆకాశ మార్గమునన్ ఏగి ఆకాశ మార్గంలో వెళ్ళి ఆంజనేయుడు ఆకాశ మార్గములో వెళ్ళి ప్రథమ తనోజం గాంచి ప్రథమ తనోజం గాంచి నంబర్ వన్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ నంబర్ ఫోర్ వేసుకోండి ప్రథమ తనూజన్ గాంచి ప్రథమ తనూజ ఎవరు మరి ప్రథమ భూమి భూమి యొక్క కూతురు అనగా భూపుత్రి ఎవరు భూపుత్రి సీత ఆంజనేయుడు ఆకాశ మార్గములో వెళ్ళి సీతాదేవిని చూసి కాంచి అన్నాడు సీతాదేవిని చూసి తృతీయం వచ్చట నుంచి తృతీయంబు నంబర్ మూడు అగ్ని మరి ఆ సీత ఎక్కడుంది లంకలో ఉంది లంకలో ఏమిచ్చాడట మరి ఆంజనేయుడు తృతీయంబు అచ్చట నుంచి ఆ ఆంజనేయుడు అగ్ని ఆ లంకకు నిప్పు పెట్టిండట ఇంకా లంకకు నిప్పు పెట్టి ద్వితీయంబు దాటి నీరును ఇక్కడ నీరు అంటే సముద్రము దాటి సముద్రాన్ని దాటి వందేను రాజు మరి రాజు ఎవరు సుగ్రీవుడు సుగ్రీవుని చేరుకున్నానంట సుగ్రీవుని యొక్క ఆంజనేయుని యొక్క రాజు సుగ్రీవుడు వానరులకు రాజు సుగ్రీవుడు ఆ సుగ్రీవుని చేరాడు సుగ్రీవుని యొక్క మిత్రునిగా ఉన్నాడు శ్రీరాముడు అక్కడికి వెళ్ళి సీతాదేవి యొక్క క్షేమ సమాచారాలు శ్రీరామునికి తెలియజేశాడు అని అర్థం ఇక మరొకసారి ఈ పద్యాన్ని జాగ్రత్తగా చూడండి మిత్రులారా అంచిత చతుర్దజాతుడు జాతుడు పంచమ మార్గముననే ప్రథమ తనూజంగాంచి తృతీయం బచ్చట నుంచి ద్వితీయం బుదాటి యొందెను రాజున్ చతుర్థ జాతుడు వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు ఆకాశ మార్గమున వెళ్ళి భూపుత్రి అయిన సీతాదేవిని చూసి లంకకు లంకలో నిప్పు పెట్టి లంకకు నిప్పును అంటించి సముద్ర మార్గము గుండా సుగ్రీవుణ్ణి చేరడం జరిగింది సీతాదేవి యొక్క క్షేమ సమాచారాలు సుగ్రీవుని వద్ద ఉన్నటువంటి శ్రీరామునికి తెలియజేయడం జరిగింది ఇది కవి మనకు ఒకే అన్ కంద పద్యంలో అందమైనటువంటి సుందరాకాండను మొత్తాన్ని ఆవిష్కరించి చెప్పడం జరిగింది మిత్రులారా వీడియో వీక్షించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదములు తర్వాత మరొక వీడియోలో ఇంకొక పద్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు